హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించిన అంటే ఫిబ్రవరి ట్వంటీకి సంబంధించిన విద్యా సమాచారం గురించి తెలుసుకుందాము ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించిన విద్యా సమాచారం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ముందుగా ఇక్కడ చూస్తున్నాం మనము మార్చిలో ఎంసెట్ నోటిఫికేషన్ అనేసి హెడ్డింగ్ అయితే తెలంగాణ నుంచి ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల చేయాలి అనేసి జేఎన్టీయు అధికారులు నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్ జూలై ఐదు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ పరీక్షను నిర్వహించాలి అనేసి ఉన్నత విద్యా మండలి ఇప్పటికే నిర్ణయించింది ఈసారి ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయు ప్రొఫెసర్ గోవర్ధన్ను నియమించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మనకు మార్చిలో ఎంసెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ వచ్చేసి జూలై ఐదు నుంచి తొమ్మిది వరకు ఎంసెట్ పరీక్షలు అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ మార్చ్లో నోటిఫికేషన్ వస్తే జూలైలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అలానే నెక్స్ట్ వన్ చూసుకుందాము విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ బీబీఏ ఎల్ఎల్బి బీకామ్ బీఎస్సి బీఏ లాంటి నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు జీవి మెరిట్ రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్షిప్స్ అందజేయనున్నట్లు వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ అధ్యక్షుడు శేఖర్ విశ్వనాథ్ గారు తెలిపారు ఫ్రెండ్స్ వివరాలకి ఇక్కడ తెలిపిన వెబ్సైట్ని విజిట్ చేయాలి లేకపోతే నెంబర్ను సంప్రదించాలి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కు సంప్రదించాలి అనేసి తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఓయూ పరీక్షా తేదీలు ఖరారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పరీక్షా తేదీలను ఖరారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇందులో ఉన్న బిఈ సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన బ్యాక్లాగ్స్ అలానే థర్డ్ సెమిస్టర్ మెయిన్స్ బ్యాక్లాగ్స్ ఫిఫ్త్ సెమిస్టర్స్ మెయిన్స్ అలానే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన బ్యాక్లాగ్స్ మరియు తదితర పరీక్షలకు సంబంధించి వచ్చే నెల ముప్పైవ తేదీ నుంచి అయితే జరగనున్నాయి ఫ్రెండ్స్ బీఫార్మ్సీకి వచ్చేసి వచ్చే నెల రెండవ తేదీ నుంచి ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలి అనేసి పేర్కొనటం జరిగింది పరీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఎగ్జామ్ డేట్స్ను ఓయూ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ రీవాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం అయితే దీనికి సంబంధించిన తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంఈ పరీక్షల ఫలితాల రీవాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అన్ని విభాగాలకు చెందిన ఎంఈ కోర్సు సెకండ్ సెమిస్టర్ మెయిన్స్ బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్కు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోగా రెండు వందల రూపాయల అపరాధ రుసుముతో కలిపి ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది అనేసి తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మనకు టూ ట్వంటీ ఫిఫ్త్ లోపల ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లోపల అయితే మనము రివాల్యుయేషన్కి పెట్టుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులు అలానే లేట్ ఫీజుతో వచ్చేసి ట్వంటీ ట్వంటీ సెవెంత్ లోపల అయితే కన మనము పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లేట్ ఫీజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాము నాన్ ఇంజనీరింగ్ కోర్సులకు స్కాలర్షిప్లు అమరావతికి సంబంధించి విఐటి ఏపీ వర్సిటీలో బీబీఏ లా బీకామ్ బీఎస్సీ బీఏ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే అభ్యర్థులకు జీవీ మెరిట్ శ్రీమతి రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్షిప్లను అందజేయనున్నట్లు విఐటి ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ విశ్వనాథన్ గారు గురువారం అయితే తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే విట్కి సంబంధించిన నాన్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన స్కాలర్షిప్ను తెలంగాణ వాళ్ళకు కూడా అందజేయడం జరిగింది ప్రెజెంట్ వచ్చేసి ఏపీలో కూడా దీనిని కొనసాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ విట్ ఏపీ విసి డైరెక్టర్ ఎస్వి కోటారెడ్డి గారు రిజిస్టర్ డాక్టర్ సిఎల్వి శివకుమార్లు మాట్లాడుతూ శ్రీమతి రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్షిప్ పొందడానికి అర్హతల గురించి వివరించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ స్కాలర్షిప్ల ప్రక్రియ పదిహేడవ తేదీ ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యింది లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ వరకు ముగుస్తుంది ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ ఫిఫ్త్ మంత్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ముగుస్తుంది ఫ్రెండ్స్ అయితే పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే పొందుపరిచినట్లు పేర్కొన్నారు ఫ్రెండ్స్ అయితే ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ తెలిపిన నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా ఇక్కడ తెలిపిన మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు అనేసి తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే విట్ సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు ఏపీలోను అలానే తెలంగాణలోను రెండింటిలోనూ మనకి స్కాలర్షిప్లు అయితే అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొనేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ థర్టీ ఫస్ట్ వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఆలోగా మనము స్కాలర్షిప్స్ కోసము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ